चंटी अड्डाल अने व्यक्ति थिएटर माद अना इष्ट नवे मूवी मे नाब रूपये को जी आम मैं चक्ल जी अलगे मत टोटल टेक्नीशियन तौब एम लक्ष बाकी को मे पेमेंट जरिए अभी मत अग्रीमेंट अग्रीमेंट प्रकार मैं तरवा शुक्रवार ना अग्रीमेंट शुक्रवार ना अग्रीमेंट सोमवार ना वेरे वाल अम्मा सोमवार ना वेरे वाल अम्मा अलगे दाने मीद मन बंजरस पीएसओ के रिजिस्टर एवं चक्ल आकल प्रकार पेमेंट चेयर अग्रीमेंट इच्छा पेटोर अभी 420 आईपीसी 420 406 एद मत टोटल के पेटोर दाने मीद मे हाईकर्ट के जी हाईकर्ट के हाईकर्ट आनरबल चीफ जस्टिस हाईकर्ट मे केसा वैसी के आर्डर पास नि एवन अंटे नॉट टू अरेस्ट इन्वेस्टिगेशन इज कोऑपरेशन पार्टी वन इन्वेस्टिगेशन लो मीर पार्टी वन सीआरपी किंद नोटिस इच्चि आयन इन्वेस्टिगेशन चूसुकोवाली मीर नॉट टू अरेस्ट अंटे अल्ला अरेस्ट चेयडानिकि वील लेदु मीरु मोत्तं टोटल गा शार्ट शीट फाइल चेसुकोवाली इन्वेस्टिगेशन चेसि अनेदि ई केसुलो साक्ष्याधारालु लेवनि क्लियर कट गा चेप्पारु ओके इदि हाईकोर्ट नुंचि इच्चिन आर्डर प्रकारं वाळ्ळकि पोलीस स्टेशन वारिकि इव्वडं जरिगिनदि मेमु ఆ కేసు మేము నిజంగా ఇన్వెస్టిగేషన్ చేయమని ఎందుకు అడిగామంటే నిజం నిర్భయంగా తెలియాలి నిజం నిర్భయంగా తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగాం మేము ఒక కేసు ఇచ్చాం అలాగే మేము అన్ని సాక్ష్యాలతో కేసు ఇస్తా కేసు మరి ఎఫ్ఐఆర్ చేయలేదు అది మరి సీఏగా దాని సమాధానం చెప్పాలి ఒకటి రెండో విషయం ఏంటంటే మేము చెక్కుల్లో 9 లక్షలు ఇచ్చింది టీడీఎస్ కట్ చేసి ఇచ్చామండి 194J యాక్ట్ ప్రకారం మేము 10 లక్షల రూపాయలకు 9 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాం అలాగే మా డబ్బులు బ్యాంకులో ఆ రోజు జీరో దాకా మాకు ఐసీఐసీ బ్యాంకులో ఉన్నాయి ఆ లెటర్ కూడా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసాం అలాగే సినిమా వేరే వాళ్ళకి అమ్మింది సాక్ష్యాధారాలు సబ్మిట్ చేసాం అలాగే మన గున్నాథ రెడ్డి గారి దగ్గర 80 లక్షల రూపాయలు తీసుకున్న ఈ చంటి అడ్డాలనే ఒక థియేటర్ ఈ సినిమా మీద ఎంతమంది రుసులు చేశారో అది కూడా సాక్ష్యాధారాలు చేసాం అలాగే టెక్నీషియన్స్కి 5 సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని తిప్పించిన లెటర్లు అన్నీ కూడా వాళ్ళు పెట్టిన కేసులు అవి కూడా సబ్మిట్ చేసాం ఛాంబర్ వారికి కూడా సబ్మిట్ చేసాం మేమేమడుగుతున్నామంటే సినిమాని అయినా ఇష్టం నువ్వే నాకు అమ్ముతే మేము పేపర్కి ఇవ్వలే మేము అమ్మడానికి వెళ్ళే మేము ఎక్కడికి వెళ్ళే కానీ ఆయనే టైటిల్ మార్చి జానికితో నేనని ఒక పేపర్కి వేసి సినిమా అమ్మడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మేము వేసాం సినిమా రైట్స్ మావేని అలాగే మ్యాంగో మాస్ అనే సంస్థ కాడికి వెళ్ళి సినిమాని కీర్తి సురేష్ సినిమా అమ్మడానికి వెళ్తే మేము ఇది మాది అని మేము చెప్పడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళే మేము లీగల్గా కోర్టులో మాకు ఆర్డర్ కోసం మా మెటీరియల్ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదన్న ఉద్దేశంతో మేము వెళ్ళాం దీనికి ఆల్రెడీ 10 లక్షల రూపాయలు ఆయన క్యాష్ తీసుకున్నాడు 45 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చాం ఆ చెక్కులు ఆయన పాస్ చేసుకోలేదు ఆల్రెడీ ఒక వేరే వాళ్ళకి ఆర్టిస్ట్కు తాకట్టు పెట్టి సినిమా అమ్మాడు అది సోమవారం నాడు మాకు తెలిసింది తెలిసిన తర్వాత మేము అడిగాం అడిగిన తర్వాత ఈయన ఏంటంటే నేను నీకు అమ్మాను కానీ వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది అది ఉంది ఏదో మాట్లాడేశాడు మొత్తానికి లీగల్గా ఈయన చేటరు చీటింగ్ చేశాడు అనేది మేము పోలీస్ స్టేషన్లో చెప్పాం కానీ ఇది మ్యానిఫెస్ట్ చేసి కంపల్సరీ మా మీద కేసు పెట్టారు మాకు కోర్టులో న్యాయం జరిగింది మేము సీఏ గారిని ఒకటి అడుగుతున్నాం మేము పెట్టిన కేసుని మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు నెంబర్ వన్ దీంట్లో మర్మం ఏముంది అసలు ఆ సాక్ష్యాలు లేకుండా టీడీఎస్ కట్ చేస్తే మీరు ఎలా ఎఫ్ఐఆర్ చేశారు అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది వేర్ ఈజ్ నాప్ అగ్రిమెంట్లో 10 లక్షలు ఉంది చెక్కు 9 లక్షలు ఇచ్చారండి అంటే అగ్రిమెంట్ చదవకుండా మీరు ఎఫ్ఐఆర్ చేశారా అంటే అగ్రిమెంట్లో టీడీఎస్ కట్టింగ్ అని క్లియర్గా ఉంది అంటే సీఏ గారు దాంట్లో అగ్రిమెంట్ ఆయన ఇచ్చిన ఈనాడు స్టేట్మెంట్లో అగ్రిమెంట్ చదవలేదు అందుకే మేము ఆయన మీద కూడా కేసు ఫైల్ చేస్తున్నాం మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన చూడకుండా ఈ సీఏ గారు కావాలని 100% ఇది మ్యానిఫెస్ట్ చేసి హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఈ కేసు ఎఫ్ఐఆర్ జరిగింది మా పరువు తీశారు కాబట్టి మేము వాళ్ళ మీద కూడా సీఏ గారి మీద డీసీబీ గారికి సీబీ గారికి ఇస్తున్నాం మేము ఎంక్వైరీ చేయమని ఎందుకంటే ఇది ఒకటి ఇది ఫస్టే కాదు ఇంతకుముందు కూడా ఆయన మీద ఇలాగే ఎఫ్ఐఆర్ చేసే అభియోగాలు చాలా ఉన్నాయి కానీ చాలా వల్గర్గా ఆయన వెళ్తే ఆయన వల్గర్గా మాట్లాడటం చాలా అంటే ఇన్స్టాంట్గా ఏం చేస్తావు చేసుకో ఎవరికి వెళ్తావో ఆఫీషియల్ చెప్పారు నేను చేశా అంటే చట్టం ఎవరు మరి ఎందుకు చెప్తుందో ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లే మేము ఇచ్చిన దానికి ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదో మేము కూడా కోర్టుకు వెళ్ళాం కనుక సీఏ గారి మీద యాక్షన్ తీసుకోవడానికి సీబీ గారికి అలాగే ఏసీబీకి మేమందరం కూడా సీఏ గారి మీద చాలా సీరియస్గా మేము దీని మీద సీఏ గారి మీదకి ఎందుకు వెళ్తున్నాం అంటే మీరు పోలీసు వాళ్ళ మీద ఎందుకు వెళ్తున్నాడు ఎస్ సీఏ గారి మీద 100% అక్కడ తప్పు జరిగింది
అక్కడ ఇంప్లిమెంట్ జరిగింది. ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు ఈ మొత్తం మీరు అగ్రిమెంట్ కూడా చదవకుండా ఎఫ్ఐఆర్ ఎలా చేశారు? అగ్రిమెంట్లో మీరు క్లియర్గా ఉంది కదా 10 లక్షలు టీడీఎస్ కట్ చేశారని. అంటే మీరేం చెప్తున్నారు? ఆయన ఇచ్చాడు ఒక ఛానల్లో వితౌట్ టీడీఎస్ నేను అడిగానని, వితౌట్ టీడీఎస్ ఇచ్చానని చంటి అడ్డాలు అడిగాడు. మీరు దానికి మీరు ఈనాడులో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వేరియేషన్ ఆఫ్ చెక్స్, అంటే వితౌట్ టీడీఎస్ మీరు ప్రోత్సహిస్తున్నారా? అంటే మీరు దొంగమని అడుగుతున్న మీరు ప్రోత్సహిస్తున్నారా? ఇమీడియట్లీ మీరు ఆయన మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. టీడీఎస్ కమిషనర్ కూడా కంప్లైంట్ పెట్టాం. ఇది ఆర్థిక వ్యవస్థని, ఇది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుంది, ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది కలిగే విధంగా ఉంది కాబట్టి ఇది మేము సీరియస్గా సీఏ గారి మీద తీసుకోమంటున్నాం. స్టేషన్ హౌస్ ఆఫీసర్ తప్పు జరిగింది, ఇది అగ్రిమెంట్ చదవలేదు, అగ్రిమెంట్లో క్లియర్గా టీడీఎస్ కటింగ్ అని ఉంది, చెక్కులు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, వేసుకోకుండా 420 ఎందుకు వస్తుంది? ఇంటెన్షనల్ ఈజ్ 406. ఇంటెన్షనల్ అంటే ఆయన మేము ఆయన మీద పెట్టాల్సిన కేసుని మా మీద ఆయనతో పెట్టించి బెదిరించి కావాలని సినిమా సెటిల్మెంట్ చేసుకోమని చెప్పాడు. ఇది సెటిల్మెంట్ చేసుకోండి, చేసుకోకపోతే జైలుకు పంపిస్తామని చెప్పాడు కాబట్టి మేము హైకోర్టుకి వెళ్ళాము. ఇది సీఏ కళింగరావు గారి మీద మా మీద మమ్మల్ని బెదిరించినందుకు ఆయన మీద కేసు రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీ వరకు ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఛాంబరు అండ్ ల్యాబ్ ఆ రెండు మనకి ఉన్నత ధర్మాసనాలు లాంటి సినిమా ఇండస్ట్రీ. అవునండి, అది ఎవరి ఎంత గొప్ప స్టార్ సినిమా అయినా ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా సార్, కానీ ఇక్కడ ల్యాబ్ ఛాంబర్కి ఇచ్చిన లెటర్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్కి ఇచ్చిన లెటర్ కానీ దాంట్లో పెర్పెచువల్ రైట్స్ అడ్డాల్ చంటి గారికే ఉన్నాయి తప్పితే నట్టి కుమార్ గారు అని ప్రొడ్యూసర్కి లేవు అని చెప్తూ క్లియర్గా మొన్న మాకు ఆ పేపర్లు చాలా తప్పండి. మొన్న పేపర్లన్నీ చూపించాడు. కాదండి, మీరు ఇంకోటి కూడానండి, మీరు ఒకటి మీరు అడిగిన దాని ప్రశ్నకు నేను సంబంధం చెప్తా. ఛాంబర్ చాలా క్లియర్గా ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఛాంబర్కి ఆయన కంప్లైంట్ పెట్టాడు. ఆయన కంప్లైంట్ పెట్టిన తర్వాత కంప్లైంట్లో సుధాకర్ రెడ్డి గారు చైర్మన్, విజేందర్ రెడ్డి గారు అందరూ కూర్చొని ఏం చెప్పారంటే ఆయన ఏమని అన్నాడు, ఏమండి నాకు 10 లక్షలు చెక్ ఇవ్వాలి, 9 లక్షలు ఇచ్చాడు, అలాగే నా చెక్కులు బ్యాంకులో క్యాష్ లేదంటే స్టేట్మెంట్ పడేశాను, ఏమైనా స్టేట్మెంట్ ఉంది కదా దీంట్లోనే అన్నాడు. నా బ్యాంక్ మేనేజర్ చెప్పాడని అబద్ధం అడిగాడు. అప్పుడు అన్నాడు ఏమంటే టీడీఎస్ కట్ చేశాను, నేను టీడీఎస్ కట్ చేద్దానని అంటే టీడీఎస్ కట్ చేయకుండా ఉంటే మేము జైలుకి వెళ్ళిపోతాం. ఆయన చాలా క్లారిటీగా ఉన్నా, నువ్వు బ్యాంకులో చెక్ చేసుకోలేదు. నవంబర్ 9 జరిగిన ఇష్యూ అండి ఇది, నవంబర్ 9 లాస్ట్ 2019 జరిగిన ఇష్యూ. అప్పుడు ఏమన్నారంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మీరు వింటారా అని అడిగారు. ఎస్ నేను వింటాను, రెడీగా ఉన్నాను, నేను జాయింట్ సెక్రటరీ ఛాంబర్ వింటానంటే అప్పుడు ఏమన్నారంటే కుమార్ 20 లక్షల డీడీ ఇవ్వగలుగుతావా 3 రోజుల్లో, మళ్ళీ తగ్గమది రిలీజ్కి ఇద్దుగానే అన్నారు. ఐఎమ్ రెడీ సార్ అన్న, 1 అవర్లో డీడీ తీసుకొచ్చి ఇచ్చాను, డీడీలు కూడా మీకు అందరికీ సబ్మిట్ చేశాం, 1 అవర్లో డీడీ ఇచ్చాను, 20 లక్షలు 2 లక్షలు టీడీఎస్ కట్ చేసి 18 లక్షలు ఛాంబర్కి ఇచ్చాం. ఇస్తూ మేమేం అడిగామంటే మాకు ఏదైతే మెటీరియల్ ఇచ్చారో ఆ మెటీరియల్ అన్నీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, ఫస్ట్ అగ్రిమెంట్ వచ్చి ఆల్రెడీ దీంట్లో లేదన్నారు కాబట్టి సెకండ్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టించాలని మేము ఛాంబర్కి ఇచ్చాం. ఫస్ట్ అగ్రిమెంటు సెకండ్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ ఏదో మార్చాలన్నాడు. నేను మార్చున్నా అని చెప్పా. 3 నెలలు చెక్ టైం అయిపోతుంది, డీడీ టైం అయిపోతుంటే అప్పుడు నేను అడిగా మీరు కొల్లూజుడ్ అయ్యారు, దయచేసి నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా, నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి అని అడిగా. అది సెప్టెంబర్ 5 నాడు ఇచ్చారు. ఫిబ్రవరిని అడిగితే ఇది జరిగిన సిచ్యువేషన్ అంటే దాంట్లో చాలా క్లారిటీగా రాశారు. ఫస్ట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ సెకండ్ అగ్రిమెంట్ చేసుకోవాలి. నట్టి కుమార్ అనే వ్యక్తి నట్టి సెంటిమెంట్లో డీడీ ఇచ్చారు, ఆయన తీసుకోలేదు, తాకు మొత్తం టోటల్గా డీటెయిల్డ్గా ఇచ్చారంటే మొత్తం చదివితే ఈయన తప్పు ఉంది, ఈయన రాలేదు, కంప్లైంట్ ఇచ్చిన ఆయన రాలేదు, అందుకే మేము డాక్యుమెంట్లు ఇచ్చేస్తున్నాం అని ఆయన ఓటింగ్ పెట్టారండి కరోనా టైంలో. ఎందుకంటే ఎవరు మీటింగ్ రాలేదు కరోనా టైంలో పెడితే 48 మంది నాకే ఓటేశారు, 48 మంది నాకే ఓటేశారు, ఒక్క ఓటు ఆయనకు రాలే. ఇది తప్పుడు సమాచారంతో దొంగతనంగా ఆయన పోలీస్ స్టేషన్కి ఏ తప్పుడు సమాచారం ఇచ్చాడో అలాగే ఇచ్చారండి. పోలీస్ స్టేషన్లో కూడా తప్పుడు సమాచారం ఇచ్చాడు. చెక్కు 10 లక్షల రూపీస్కి 9 ఇచ్చాడని చెప్పాడు తప్ప టీడీఎస్ కట్ చేశాడని చెప్పలేదు. అంటే అది తప్పే కదా టీడీఎస్ కటింగ్ అనేది. తప్పకుండా ఇప్పుడు ఛాంబర్కి ల్యాబ్ క్లియర్గా లెటర్ రాసింది, నో ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ టేకన్ ప్లేస్ బిట్వీన్ 2 పార్టీస్ కాల్డ్ అడ్డాల్ చంటి గారు అండ్ నట్టి కుమార్ గారు, సో హెన్స్ ది పర్పెచువల్ రైట్స్ స్టిల్ బిలాంగ్స్ టు అడ్డాల్ చంటి గారు. రాంగ్ అని చెప్పి ల్యాబ్ ఎలా ఇచ్చింది? రాయలేదు, రాయలేదు సార్. మీకు లెటర్ సార్ మీ దగ్గర ఉందా చూపించండి. సార్ చంటి దాంట్లోనే 2 పేజీల లెటర్ ఉందండి, ఛాంబర్కి మాకు ల్యాబ్కి రెండింటికి ఇచ్చిన లెటర్ ఏమిటంటే
మేము మొత్తం టోటల్ జరిగిన ట్రాన్సాక్షన్ అంతా జరిగారు మనీ ట్రాన్సాక్షన్ ఫస్ట్ అగ్రిమెంట్లో జరగలేదు కాబట్టి ఈ అగ్రిమెంట్ కలిసి సెకండ్ అగ్రిమెంట్ చేసుకోమని చెప్పాము ఇది మొత్తం జరిగిన సిచ్యువేషన్ ఇది ఆయన మమ్మల్ని నమ్మలేదు కాబట్టి ఆయన కోర్టుకి వెళ్తానన్నారు కాబట్టి ఆయన అగ్రిమెంట్ ఆయన హ్యాండ్ ఓవర్ చేసామని రెండు పేజీలు జెమిని ల్యాబ్కి మాకు అందరికి ఇచ్చారండి మేము ఆల్రెడీ కోర్టుకి వెళ్ళామండి డాట్ పెన్ తో లైన్ డ్రా చేసి ఉందండి అదేంటంటే ఈ అగ్రిమెంట్ ఏదైతే నట్ కుమార్ గారికి అడ్డాల్ చంద్ గారికి మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది బికాస్ ఆఫ్ ది నాన్ పేమెంట్ ది అగ్రిమెంట్ ఈస్ నల్ అండ్ వాయిడ్ అన్న మాట ఒక మాట సార్ మీరు అడిగిన అది కాదు మీరు అడిగిన ప్రశ్న ఛాంబర్ నిజంగా అలాగే ఇస్తే నేను ఒకటే రెండు సూట్లు అడుగుతున్నా కోర్టులు ఎందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకు ఇంకా లా ఎందుకు ఇక అది కాదండి ఆర్బిట్రేషన్ ఎందుకు దాంట్లో చాలా అగ్రిమెంట్లో చాలా క్లియర్గా ఉంది బోత్ పర్సన్స్ ఏమైనా డిస్ప్యూట్ వస్తే ఇది ఆర్బిట్రేషన్ ఆర్బిట్రేషన్ అని కాజ్ ఉండేటప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇంటర్ఫేర్ అవడానికి లేదు మీ కోర్టులు కూడా ఇంటర్ఫేర్ ఆర్బిట్రేషనే ఉంది ఆర్బిట్రేషన్ ఉంటే ఛాంబర్కి రైట్ ఉందా నల్ అండ్ వైట్ చేసే రైట్ అయి ఉందా ఒకవేళ ఉంటే మేము ఇచ్చిన 10 లక్షలు ఏమైంది ఈ టెక్నీషియన్ డబ్బులు ఖర్చు పెట్టినవి ఏమయ్యాయి ఎంత డబ్బు ఏమైంది ఒక ఛాంబర్ అలగ్గాని చేస్తే అర్థ పర్సన్ క్రిమినల్ అఫెన్స్ ఈజ్ అ క్రిమినల్ అఫెన్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ ఇమీడియట్లీ ఒకవేళ మీరు చెప్పిన విజయం నిజంగా కరెక్ట్ అయితే 100% కోర్టు ఛాంబర్కి ఉందా నల్ అండ్ వైట్ చేసే రైట్ ఉంటే అగ్రిమెంట్లు ఎందుకు ఇంకా కోర్టులు ఎందుకు నో 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 సార్ నో సార్ అగ్రిమెంట్లో ఆర్బిట్రేషన్ కాజ్ ఉంది మీకు కావాలంటే ఇప్పుడు కావాలంటే మీకు చూపిస్తాను అయిపోయిన తర్వాత కావాలంటే మీకు అగ్రిమెంట్ జిరాక్స్ ఇస్తా లేకపోతే ప్రెస్ ముందు కావాలంటే అగ్రిమెంట్ ఇస్తా మీ దగ్గర అగ్రిమెంట్ చూసుకోండి ఆర్బిట్రేషన్ ఉన్నాక ఎవరికి రైట్లు ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి మేము ఆర్బిట్రేషనే కోర్టులు అడిగాము ఆర్బిట్రేషన్ డిసైడ్ చేస్తుంది ఆర్బిట్రేషన్ ఉన్నాక ఎవరికి రైట్ లేదు ఇంక్లూడింగ్ పోలీస్ స్టేషన్ కూడా రైట్ లేదు బేసిక్ క్వశ్చన్ నటకుమార్ గారు సార్ చెప్పండి చాలా రోజులు బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు చాలా సినిమాలు చేశారు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ ఎవ్రీథింగ్ మీరు అన్ని ఫ్యాకల్టీస్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను అనేది ఏంటంటే ఒక ల్యాబ్ లో ఒక రూపాయి బాకీ ప్రొడ్యూసర్ తరఫున ఉన్నా కూడా ల్యాబ్ నుంచి ప్రింట్ అన్నది అర్థం కుదరదు ల్యాబ్ పర్మిషన్ ఇవ్వాలి ఫైనల్ గా ఎవరికైనా వాడు ఎంత గొప్పవాడైనా ఆ ల్యాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి అదే లెటర్ రాసింది తర్వాత ఏమో ఛాంబర్ కి అదే లెటర్ రాసింది కాదు కాదండి మీ దాంట్లో చిన్న అగ్రిమెంట్ దీంట్లో ఉంది మీకు ల్యాబ్ రాసిందా ఛాంబర్ రాసిందా ల్యాబ్ రాసిందా ఛాంబర్ రాసిందా ల్యాబ్కి ఛాంబర్కి రెండింటికి మధ్యలో లెటర్స్ జరిగినాయి ఆ లెటర్స్ లో ఈ రెండు పక్కల కూడా అంటే నేను సబ్జెక్ట్ లో అక్కడ ల్యాబ్ లో గానీ ఛాంబర్ లో గానీ ఎక్కడ కూడా ఒకటే స్టాండ్ కనిపిస్తున్నది కానీ అందులో నట్ కుమార్ గారు అనే ప్రొడ్యూసర్ కి దీంట్లో హోల్డ్ ఉంది దీంట్లో రైట్ ఆఫ్ హోల్డ్ ఉన్నది దీంట్లో అన్నది రెండు లెటర్లోని ఎక్కడ లేదండి ఒక మాట అండి మీరు మీ ప్రశ్న అయింది కదా నేను దాని సమానం చెప్తా సార్ ల్యాబ్ కి టోటల్ గా 26 లక్షలు ఒక బాకీ ఉంది ఆ 4,391,000 ఒక బాకీ ఉంది అయినా ఇష్టం నువ్వే ఇది చంటి అడ్డాలైనా నట్టుకుమార్ అయినా పేమెంట్ చేయాల్సిందే ఇది మొత్తం టోటల్గా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 24 క్రాఫ్ట్స్కి 66 లక్షలు ఉంది మొత్తం కలిపి 89 లక్షలు 88 లక్షలు పేమెంట్లు ఉన్నాయి ఈ పేమెంట్లు ఇద్దరులో ఎవరి సినిమా వచ్చినా కూడా వాళ్ళు పేమెంట్ చేయాల్సిందే అది చేయకుండా మెటీరియల్ అనేది వాపస్ ఇవ్వరు ఎస్ అది చాలా క్లారిటీగా వాళ్ళు దానికి రాసి వాళ్ళ లెటర్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు ఏమంటే మాకు ఆల్రెడీ జ్యూస్ ఉన్నాయి జ్యూస్ పేమెంట్ చేయాలి అంతే తప్ప రైట్స్ మీద టైటిల్ డీడ్ మీద ఎక్కడ కూడా వైలేట్ చేయరు ఈ టైటిల్ డీడ్ కుమార్కు ఉంది లేకపోతే నట్టి సెంటిమెంట్కి ఉంది చంటి అడ్డాలకు ఉందని వాళ్ళు వైలేట్ వాళ్ళు ఎక్కడో స్టేట్మెంట్ ఒక వన్ మినిట్ సార్ వన్ మినిట్ ఈస్ ఫినిష్డ్ వాళ్ళు ఎక్కడ కూడా మీకు టైటిల్ డీడ్ మీద ఎక్కడ కూడా వాళ్ళు దాని మీద చేయలేదండి టైటిల్ డీడ్ మీద కామెంట్ చేయలేదు వాళ్ళు మాకు డబ్బు రావాలి మాకు ఇదిగో స్టేట్మెంట్ అని ఇచ్చారు నెంబర్ వన్ నెంబర్ టూ ఛాంబర్ చాలా క్లియర్గా ఇచ్చింది జరిగిన సిచ్యువేషన్ ఫస్ట్ నుంచి ఏం జరిగింది చంటి అడ్డాలు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి నటికుమార్ గారు ఇచ్చింది ఏంటి మొత్తం టోటల్గా డీడీ ఏంటి ఆ డీడీ ఎందుకు రిటర్న్ తీసుకున్నారు మొత్తం టోటల్గా ఎందుకు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు ఆర్డీస్కి ఎక్కడ తాకట్టాడు ఎక్కడ అమ్మాడు వాడు చేసిన చీటింగ్లు ఏంటి అనేది మొత్తం టోటల్గా 2.5 పేజీలు రాసి ఇచ్చారండి అదే పేజీలు స్టాంప్ వేసి సంతకం పెట్టి పోలీస్ స్టేషన్కి ఇచ్చారండి వన్ మీరు అగ్రిమెంట్ నల్ అండ్ వైడ్ అని కానీ నిజంగా ఛాంబర్కి రైట్ ఉంది అని ఇస్తే నేను జాయింట్ సెక్రటరీ అండి ఛాంబర్లో జాయింట్ సెక్రటరీ యాజ్ పర్ బైలా రూల్ ప్రకారం మాకు రైట్ లేదు ఒకవేళ నిజంగా కానీ సెక్రటరీ అలాగే ఇస్తే జైలుకి వెళ్ళిపోతాడు ప్రెసిడెంట్ను ఇద్దరు ఎందుకంటే అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసే రైటు మీకు నాకు ఎవరికి లేదు అగ్రిమెంట్ నిజంగా మేము పొరపాటు చేస్తే కోర్టు డిసైడ్ చేస్తుంది అగ్రిమెంట్లో ఆర్బిట్రేషన్ కాజ్ ఉంది
ఆర్బిట్రేషన్ కాజును 100% ఏ పోలీస్ స్టేషన్ అయినా సార్ దట్ అగ్రిమెంట్లో చూసుకోవాలి. ఆర్బిట్రేషన్ ఆర్బిట్రేషన్లో ఇద్దరు కూర్చొని బోత్ పార్టీస్ డిసైడ్ చేయాలి. ఆర్బిట్రేషన్ అంటేనే అది ఆర్బిట్రేషన్లో పోలీస్ స్టేషన్ కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఇది చాలా క్లియర్గా ఉంది. ఛాంబర్కి మీరు చెప్పిన ప్రకారం ఛాంబర్కి రైట్ లేదు. జాయింట్ సెక్రటరీగా నేను ఒక చైర్మన్గా 100% ఉన్న సెక్రటరీ కానీ ఒక దొంగచాటును కానీ ఏమైనా ఇస్తే దొంగతనంగా ఇస్తే ఇస్ ద క్రిమినల్ అఫెన్స్. అఫీషియల్గా ఆగండి, అఫీషియల్గా మేము 52 మంది ఉంటామండి. అఫీషియల్గా 52 మంది ఉంటాం. 52 మందికి తెలియదు, మాకు ఈసీలో పెట్టారు. ఈసీలో మాకు ఈ లెటర్ ఇవ్వలేదు. అలాగా అలాగ కానీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసాం, ఎస్ రైట్ మాకుంది అని అంటే బైలాలో కానీ ఎక్కడ కూడా మాకు క్యాన్సిల్ చేసే రైటు మాకు ఛాంబర్కి లేదు. ఒక జాయింట్ సెక్రటరీగా నేను చెప్పగలుగుతున్నా, మీరు కావాలంటే ప్రెసిడెంట్ గారికి వెళ్ళండి, ఇంకో వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా అడగండి, లేకపోతే మీరు దామని కూడా అడగండి. దీనిలో రెండు మీరు చెప్పిన వాటిలో రెండు పాయింట్లు వినిపిస్తున్నాయి సార్. ఇప్పుడు నల్ అండ్ వైట్ అనేది ఇవ్వడానికి వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళకి అధికారం లేదు. ఒకళ్ళు అలా ఇచ్చేటట్టయితే దే విల్ స్టాండ్ ఫర్ ద లీగల్ అఫెన్స్ అన్నది కంపల్సరీ అండి. కానీ వాళ్ళు ఇచ్చారు కదా అంటున్నా సార్. నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, మీకు చాలా చాలా నల్లన్ వైడ్ అనేది ఈయన తప్పుదోవ పట్టించి ఛాంబర్ లెటర్ తప్పుదోవ పట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. అలాగైతే 9 వినండి, 9 లక్షల రూపాయలు చెక్కుని మాకు వైరేసిన 10 లక్షల బదులు ఇచ్చాడు అని తప్పుదోవ పట్టించి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ సీఏ చూడకుండా ఎలాగ ఎఫ్ఐఆర్ చేశాడో అలాగే ఛాంబర్లో చాలా 2.5 పేజీల్లో మీరు కావాలంటే క్లియర్గా ఇప్పుడు ఒక 2 నిమిషాలు ప్రెస్ మీట్ అయిపోతే నా ఆఫీస్లో చూపిస్తా, మీరు చదవండి, నేను చదివి వినిపిస్తా. దాంట్లో చాలా క్లారిటీగా రాశాడు, ఇది చంటి తప్పు, ఈయన డీడీ తీసుకోలేదు, ఈయన రాలేదు అని చెప్పాడు. రెండోది ఏంటంటే ఆల్రెడీ దాంట్లో హీరోకి డైరెక్టర్కి 22 లక్షలు తీసుకున్నాడు, ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అమ్మడానికి ప్రయత్నం చేశాడు, టైటిల్ మార్చడానికి ప్రయత్నం చేశాడు.